हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल होम मेकिंग्स। ईरोज मन चैनल लो एंतो टेस्टीगा इंट्लोने पिज़्ज़ा एला तैयार चेसुकोवालो चूपिंचुकोतुन्नानु। ई पिज़्ज़ा की चीज, ओवन, ईस्ट एदी लेकुंडा इंट्लोने चाला टेस्टीगा एला तैयार चेसुकोवालो इप्पुडु चूसेद्दाम। मुंदुगा ओक बाउल तीसुकुनी अंदुलो ओक कप वरकु मैदा पिंडिनि वेसुकोवालि। पाव टी स्पून बेकिंग पौडर, पाव टी स्पून बेकिंग सोडा लेदा वंट सोडा, पाव टी स्पून उप्पु वेसी वीटिनि बागा मिक्स चेसुकोवाली। इवि बागा मिक्स अयिन तर्वात पाव कप्पु पेरुगुनि वेसी मुद्दलागा कलुपुकोवाली। ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। ఈ లోపు మనం వైట్ సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టి 2 టేబుల్ స్పూన్ల बटर वेसी मेल्ट चेसुकोवाली। नेनु इक्कड होम मेड बटर नी यूज चेस्तुन्नानु। बटर मेल्ट अयिन तर्वात 2 टेबल स्पून मैदा वेसी लो फ्लेम लो 2 निमिषाल पाटु फ्राई चेसुकोवाली। 2 निमिषा फ्राई अयिन तर्वात हाफ कप काच चल्लार्चिन पालनु कोद्दिकोद्दिगा वेसुकुंटू उंडल लेकुंडा मिक्स चेसुकोवाली। ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వీటిని బాగా కలుపుకోవాలి। ఇది కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి। चूसर कदा मन की सॉस कंसिस्टेंसी वच्चेसिंदी। इप्पुडु 2 निमिषालु बॉइल चेसुकोवाली। मन की वाइट सॉस रेडी अयिपोयिंदी फ्रेंड्स। इप्पुडु स्टव ऑफ चेसुकुंदाम। అరగంట తర్వాత మనకి ఈ పిండి ముద్ద బాగా సాఫ్ట్ గా అయిపోయింది। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేసుకుంటున్నాను। నేను ఈ పిండి ముద్దతో 2 పిజ్జాలను తయారు చేసుకుంటున్నాను। వీటిని ఇలా రౌండ్ గా బాల్స్ లా చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ పిజ్జా బేస్ ని రోల్ చేసుకోవాలి। మధ్యలో పల్చగా చుట్టూ దల్సర్గా ఉండే విధంగా మనం రోల్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ప్లేట్ ని బాగా గ్రీస్ చేసుకోవాలి। प्लेट नी ग्रीस चेसिन तर्वात ई पिज़्ज़ा बेस नी प्लेट लो फिट अय्येलागा अड्जस्ट चेसुकोवाली। अड्जस्ट चेसुकुन्न तर्वात ओक फोर्क तीसुकुनी ई पिज़्ज़ा बेस मीद गाट्लु पेट्टुकोवाली। अला गाट्लु पेट्टडं वल्ल मनकी पिज़्ज़ा पोंगकुंडा उंटुंदी फ्रेंड्स। इप्पुडु इंस्टेंट पिज़्ज़ा सास कोसम ओक बौल लो 3 टेबल स्पून ला टोमाटो सास तीसुकुनी अंदुलो కొద్దిగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి। ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్ పిజ్జా సాస్ రెడీ అయిపోయింది। ఇప్పుడు పిజ్జా సాస్ ని పిజ్జా బేస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి।
ఇది బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసిన క్యాప్సికమ్ టొమాటో ఉల్లిపాయల్ని ఇలా పిజ్జా మీద వేసుకొని డెకరేట్ చేసుకోవాలి। మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే వాటిని యూస్ చేసుకోవచ్చు। ఇలా డెకరేట్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని అంచుల మీద కొద్దిగా వేసుకోవాలి। ఇలా వేయడం వల్ల పిజ్జా మనకి పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది ఫ్రెండ్స్। ఇప్పుడు పిజ్జా బేక్ చేసుకోవడానికి ఓవెన్ సెటప్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ఓవెన్ కోసం ఇలా ఒక మందమైన గిన్నె గాని ప్రెజర్ కుక్కర్ గాని తీసుకుని అందులో ఒక కప్పు వరకు ఇసుకను వేసుకున్నాను। ఇసుక లేకపోతే salt కూడా యాడ్ చేసుకోవచ్చు। దాని మీద ఒక స్టీల్ బౌల్ ని బోర్ నుంచి పెట్టుకోవాలి। ఇలా బౌల్ బోర్లించిన తర్వాత 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో రీహీట్ చేసుకోవాలి। 5 నిమిషాల తర్వాత మనకి హీట్ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు పిజ్జా ప్లేట్ ని ఈ బౌల్ మీద పెట్టుకోవాలి। మంటను మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి। 15 నిమిషాల తర్వాత మనకి బ్రేక్ అయిందో లేదో చూసుకోవడానికి ఒక చాక్ తో ఇలా గుచ్చి చూస్తే మనకి తెలుస్తుంది। ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పిజ్జా కట్టర్ లేదా నైఫ్ తో కట్ చేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా సింపుల్ గా ఇంట్లోనే పిజ్జా ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి। ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్। అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్।